మాదిగలు రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయని, దానికి ప్రతి మాదిగా కృషి చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని ఆధ్వర్యంలో మాదిగ శక్తి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం, హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సురేందర్ మాదిగ అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సామాజిక న్యాయం అనే అంశంపై మాదిగ శక్తి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం, హైకోర్టు అడ్వకేట్ ఎస్ శరత్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ విఠల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాదిగలకు బీసీలకు అందవలసిన రాజకీయ వాటాను దక్కకుండా చేస్తున్నాడని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాదిగలను విస్మరించాడని, మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినాక 80 లక్షల జనాభా కలిగిన మాదిగ జాతిని రాజకీయంగా రేవంత్ రెడ్డి బొంద పెట్టాడని మండిపడ్డారు. ప్రొఫెసర్ చింతకింది కాసిం మాట్లాడుతూ, పెద్దపల్లిలో 2 పోటీ సదస్సులు పెట్టడం వెనుక ఎవరి హస్తం ఉన్నదో మాదిగలు గ్రహించాలని, కలిసి ఉండే మాదిగలను విడదీయడానికి రాజకీయ నాయకులు కుట్రలు చేస్తారని, ఆ కుట్రలకు మాదిగలు బలి కావద్దని అన్నారు. ఎన్ని మీటింగులు పెట్టినా సరే పెద్దపల్లి మాదిగలనే కాకుండా 2 రాష్ట్రాల మాదిగలను ఏకం చేయవలసిన బాధ్యత సురేందర్ మాదిగదని అన్నారు. అక్క చెల్లెలు ఉన్నా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క అక్క
ఈ కార్యక్రమంలో మాదిక శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినపాటి రజని, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, నియోజకవర్గ అధ్యక్షులు తాళ్లపల్లి అంజయ్య, నాయకులు కొమ్ము ప్రవీణ్ బాబు, మడిపల్లి మొగిలి, బొటుకు రమేష్ బాబు, అక్కపక్క తిరుపతి డాక్టర్ శరద్ బాబు, వివేక్ పటేల్, తాళ్లపల్లి రమేష్, బాలక్ సంజీవ్ నాయక్, మీసాల సాయిలు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.